నందమూరి తారక రామారావు గా తెలుగు చిత్రసీమకు అడుగు పెట్టాడు ఎన్టీఆర్. తన ఇంటి పేరు నందమూరి, అది ఒక్కటే చాలు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు. అయితే పెద్ద ఎన్టీఆర్ పేరుంది, ఇంటి పేరు కూడా వచ్చింది, కానీ ఆయనకు నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ మాత్రం దక్కలేదు. అంతెందుకు, మొదట హరికృష్ణ కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు అనే చెప్పాలి. ఈ కామెంట్స్ బలంగా వినిపించాయి, కానీ తనకు తానుగా చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కసి మాత్రం ఎన్టీఆర్ నర నరాల్లో ఉంది. అది ఎప్పటి నుంచి అంటే 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్తో నటించినప్పటి నుంచి. May 20, 1983లో పుట్టాడు ఎన్టీఆర్. ఆ సినిమా టైంకి అతనికి 8 ఏళ్ళే. అప్పటి నుంచి అతనికి వెండి తెర మీద ఆసక్తి ఎంతో పెరిగింది. ఆ తర్వాత 15 ఏళ్లకు గుణశేఖర్ బాలరామాయణం తీసే టైంలో బాలరామాయణంలో నటించాడు. ఆ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాలు చేస్తూనే చదువు కొనసాగించాడు. విద్యారణ్య హైస్కూల్లో 10th వరకు చదివాడు. ఇంటర్ సెయింట్ మేరీ కాలేజీలో చేరాడు. చదువుతో పాటు కూచిపూడి, డ్యాన్స్ నేర్చుకున్నాడు. రవీంద్ర భారతిలో నాట్యం కూడా చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇంటర్ చదువుతూ ఉండగానే సినిమా ఛాన్స్ వచ్చేసింది. మొదటి ఆఫర్ రాఘవేంద్రరావు చేశారు. తానే ఎన్టీఆర్ను పరిచయం చేయాలి అనుకున్నారు. అయితే ఆయన దానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసి రాజమౌళి చేతికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇక ఎన్టీఆర్ను చూడగానే రాజమౌళికి ఆసక్తి తగ్గిపోయింది. ఎవరైనా మంచి యాక్టర్ను ఇస్తారనుకుంటే ఈ బండబాబును తగిలించారని బాధపడ్డాడట రాజమౌళి. కానీ తన కథ మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆయనే డైరెక్షన్ చేశాడు. అయితే ఈలోపు కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఆ టైంలోనే విఆర్ ప్రతాప్ ఎన్టీఆర్తో నిన్ను చూడాలని అనే సినిమా తీసేశాడు. అది విడుదల కూడా అయిపోయింది, కానీ అక్టర్ ఫ్లాప్. పైగా ఎన్టీఆర్ నటన బాగాలేదన్నారు, మరీ బండగా ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఫ్యూచర్ లేదని చాలామంది వెటకారాలాడారు. దీంతో ఆయనలో కసి పెరిగింది. దీంతో మళ్ళీ స్టూడెంట్ నంబర్1 పట్టాలెక్కేసింది. యాక్టింగ్పై పట్టు సాధించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ రోజుల్లోనే 35 కోట్లు వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్టీఆర్. ఇంతలో వివి నాయక్ డెబ్యూ మూవీ ఆది సినిమా ఎన్టీఆర్తో చేయాలని భావించారు. పైగా నానికి హరికృష్ణ అంటే అభిమానం, కథ నచ్చడంతో ఓకే చేసేశారు. ఈ మధ్యలో సుబ్బు అనే ఒక సినిమా కూడా తీసేశాడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత తీసిన ఆది అంత హిట్ అవుతుందని సినిమా ఇండస్ట్రీలో వారెవరూ కూడా ఊహించలేదు. తొడగొట్టు చిన్న అనే డైలాగ్ కొన్నేళ్ల పాటు ఊపేసింది. అక్కడ తొడగొడితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. నందమూరి ఫ్యామిలీ పట్టించుకోకపోయినా కసితో వెండి తెరను షేక్ చేశాడు ఎన్టీఆర్. అయినా సరే ఒక్క సినిమాతో పెద్దగా ఊపేది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు కూడా. నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రత్న ఆ సమయంలో వచ్చాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా వచ్చేశాడు. వారే నందమూరి ఫ్యామిలీకి తరువాతి తరం నటులు అనేశారు. ఇక ఫ్యామిలీ వేడుకలకు కానీ పెళ్లిళ్లకు కానీ ఎన్టీఆర్ను పిలిచిన సందర్భం లేదని కొంతమంది చెబుతూ ఉంటారు. అయినా టాలెంట్ ఉంటే జనం నెత్తిన పెట్టుకుంటారని ఎన్టీఆర్కు అప్పటికే అర్థమైపోయింది. ఏ హీరో అయితే ఇష్టం లేకుండా రాజమౌళి పనిచేశాడో అదే హీరో ఎన్టీఆర్తో సింహాద్రితో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు రాజమౌళి. ఈ సినిమాతో స్టార్ అయ్యాడు ఎన్టీఆర్. 20 ఏళ్ళు కూడా రాలేదు, కానీ యంగ్ టైగర్ బిరుదుతో టాప్ పొజిషన్కు చేరిపోయాడు. మాస్ ఆడియన్స్ను పడగొట్టాడు. రాజమౌళి మేకింగ్ ఎన్టీఆర్ యాంగ్రీ అపియరెన్స్ బాగా వర్కౌట్ అయింది. నందమూరి వంశానికి బాలయ్య తర్వాత ఎన్టీఆరే అని జనంతో అనిపించేశాడు. అయితే చిన్న వయసులో వచ్చిన స్టార్డంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వద్దంటే సినిమా ఆఫర్లు వచ్చాయి, ఏ సినిమా ఎన్నుకోవాలో తెలియలేదు. కానీ దర్శకుల పేర్లను చూసి ఏ కథ చెప్పినా ఓకే చేశాడు. దీంతో వరుస ఫ్లాపులు కూడా మూటగట్టుకున్నాయి. ఆంధ్రావాల, సాంబా, నాల్లుడు ఇలా అన్ని కూడా ఫెయిల్స్ చవిచూశాడు. అయితే రాఖీ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. అవార్డ్స్ కూడా వచ్చాయి, కానీ ఆ మూవీలో చాలా లావుగా కనిపించాడు. ఇంతలో యమదొంగ సినిమాను ఎన్టీఆర్ ముందుకు తీసుకువచ్చాడు రాజమౌళి. కానీ ఇలా ఉంటే సినిమా కెరీర్లో నిలబడలేవు, బరువు తగ్గాలని సూచించడంతో ఎంతో కష్టపడి 20 కేజీల బరువు తగ్గాడు ఎన్టీఆర్. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మధ్యలో కొన్ని ఫెయిల్ అయినా సరే స్టార్గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బృందావనం, టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత ఇలా హిట్లతో టాప్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు. టాలీవుడ్లో స్టార్ అవడమే కాదు, ఎన్టీఆర్ బాలయ్య తర్వాత ఆరెంజ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనిపించుకున్నాడు. ఇక ఇటుపక్క నుంచి ఫ్యామిలీ కూడా దగ్గరైపోయింది. ఆయన ద్వారా కళ్యాణ్ రామ్ కూడా సొంత ఫ్యామిలీలా కలిసిపోయాడు. ఇద్దరూ కలిసి సినిమాలు తీసుకుంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల పరంగా కళ్యాణ్ రామ్కు ఎన్టీఆర్ సాయం చేస్తున్నారనే చెప్పవచ్చు.
ఇక ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో కోదాడ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు కూడా. ఎన్టీఆర్ టాలెంట్ చూసిన చంద్రబాబు తన దగ్గరి బంధువైన వ్యాపారవేత్త నారిన శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణితితో సంబంధం కుదిర్చారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణితకు 2011 పెళ్లైంది. వారికి అభయరామ్ భార్గవరాములు సంతానం. అప్పటి నుంచే నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ను కొద్దిగా దగ్గరకు తీసింది. అయినా వారికి వారిగా ఎన్టీఆర్ను ఎప్పుడూ కుటుంబ సభ్యుడిగా చూడలేదంటారు. ఆ తర్వాత చంద్రబాబుతో హరికృష్ణకు విభేదాలు రావడంతో ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాలతో ఆయన తాత్కాలికంగా తెగదంపులు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్కు జీవితంలో అతిపెద్ద విషాదం ఆయన తండ్రి హరికృష్ణ మరణం. డ్రైవింగ్ అంటే ఇష్టపడే హరికృష్ణ నార్కెట్పల్లి దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఆయన మరణించారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలమే పట్టింది. 2018 ఆగస్టు 29 నా జీవితంలో అత్యంత మరచిపోలేని బాధాకరమైన రోజు. ఆయన ఉంటే నా సినిమాలు అభిమానులు ఆనందం చూసి ఎంతో సంతోషించేవారు. ఈ బాధ తీరనిది అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. నాన్న పేరు చెబితేనే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే తనకు ఎవ్వరూ లేరని అనుకున్నప్పుడు తాను ఉన్నానని ముందుకెళ్లానని ఆయన భుజం తట్టారు. తన తల్లిని కూడా సమాజంలోకి తీసుకువచ్చి గర్వంగా నిలబెట్టారు. ఇంతకంటే నాకేం కావాలనుకున్నారు. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో స్టార్గా ఎదిగేందుకు ఎన్టీఆర్కు మంచి అవకాశం వచ్చింది. రాజమౌళి భారీ బడ్జెట్తో తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్ అయితే నేషనల్ మార్కెట్ కూడా ఎలాగో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. మొదట్లో తన నటనను చూసి నసిగిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నారు ఎన్టీఆర్. తనను ఎన్టీఆర్ ఫ్యామిలీ కాదన్న వారితోనే పిలిపించుకునేలా చేశారు. నందమూరిలో నేటితరం యంగ్ హీరో అంటే ఎన్టీఆరే అని జేజేలు పలికించుకున్నారు. అంతకు మించి తాతకు తగ్గ మనవడగా వెండి తెరపై వెలిగిపోతున్నాడు నందమూరి తారక రామారావు. మరి ఎన్టీఆర్ అంతకు అంత ఎదిగి నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. ఎన్టీఆర్కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మరి ఎన్టీఆర్పై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.